श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः देव प्रश्न वीक्ष स्वागत प्लवनाम संवस में मिथुन राशि पुटी अंदर की अंत मृगशिरा नक्षत्र मूड नागू पाद पुटने वार आलद नक्षत्र नागू पाद पुनर्वस नक्षत्र मूड पाद अंदर की रेवेल इरवेटो संवस एप्रि पदमूड़ो तारीख मंगलवार नीचे रेवेल इरव रेडव संवस एप्रि नेटो तारीख शुक्रवार वरकू सागे प्लवनाम संवस విధంగా ఉండబోతోంది చూద్దాం. జీవితంలో మీకు చాలా బలమైన మార్పులు సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రపంచం యొక్క పోకడ ఎలా ఉంటుంది, మనిషికి మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీకు 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు, 9వ స్థానం 8వ స్థానంలో శని. సంవత్సరం అంతా మధ్యలో సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు తప్ప మిగిలిన సంవత్సరం అంతా 9వ స్థానంలో గురుడు. ఈ సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు 8వ స్థానంలో గురుడు సంచారం. మొత్తం మీద చూసుకుంటే మీకు రాజభుజ అవమానాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మీకు ఆదాయం 5 వ్యయం 5, సంపాదన బొడాబొడిగా సరిపోతుంది. సరిపోకపోయినా కానీ పాత మూలధనం తీసి ఖర్చు పెడతారు, మైనస్లోకి వెళ్లకుండా న్యూట్రల్గా వెళ్ళిపోతుంది. మీకంతా కూడా రాజభుజం 3 అవమానం 6, చాలా సంతోషించదగిన విషయం మీకు ఇది. ఎందుకంటే మీ తప్పులని మీరు చేసే పొరపాటుని ఎదురుగా మేము విమర్శించే వాళ్ళు ఉంటారు. అందువల్ల మీరు తప్పులు సరిదిద్దుకునేటువంటి కాలం. మీకు చెప్పాను కదా మొట్టమొదట ఈ లోకం యొక్క పోకడలాగుంటుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసే సమయం అని చెప్పాను కదా. 6వ స్థానంలో కేతువు మీకు యోగిస్తాడు. ఈ కేతువు మూలంగా మీరు చేసిన ధార్మిక కార్యాలు పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేసిన సహాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి ఈ సమయంలో. అష్టమశని ప్రభావం మీ మీద ఉంది, బాగా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. 12వ స్థానంలో రాహుమూలంగా కూడా మీకు కొంచెం జాయింట్ పెయిన్స్ అవి కానీ నడు నొప్పి కడుపు నొప్పి కొంత అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంటుంది. కొంత అధికమైన ఖర్చులు ఉంటాయి, ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. మీకు 9వ స్థానంలో గురుడు సంచారం శుభాశుభమిశ్రమంగా ఉంటుంది. ప్రధానంగా సంవత్సరం మధ్యలో సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు గురుడు 8వ స్థానం నీతి సంచారము, అదే సమయంలో అష్టమశని ప్రభావం ఉండడం మూలంగా కోర్టు కేసులు కానీ చికాకులు కానీ అనవసరమైన సమస్యల్లో ఉండడం కానీ అనవసర విషయాలు తలదూర్చి మీరు మాటపడడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు గుప్తశత్రు బాధలు, ముందర నమస్కారం సార్ మిమ్మల్ని దండం పెడతారు, వెనకాల మిమ్మల్ని తిడతారు, ఈ రకమైన గుప్తశత్రు బాధలు అంటే ముందర పొగిడి వెనకాల తిట్టేవాళ్ళు, మీ గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు. మీ అయిన వాళ్ళే మీ గురించి చెడ్డగా మాట్లాడి మీరు ఏం చేయగలుగుతారు? వీళ్ళ మనస్తత్వాన్ని వదిలేయడం తప్ప అంతకంటే ఏమీ చేయలేరు. ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. కొంత డబ్బు కోసం వెంపర్లాడవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ సెప్టెంబరు నవంబర్ నెలల్లో మధ్యలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలల్లో డబ్బు కోసం వెంపలాడాల్సి వస్తుంది. మీకు రావాల్సింది రాదు, ఇవ్వాల్సింది ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంత ఒత్తిడి మీకు అధికంగా ఉంటుంది ఈ సమయంలో. ఈ కాలంలో మీకు శారీరక శ్రమ, మానసిక శ్రమ, సమీప బంధువియోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఎవరైతే బాగా ఆత్మీయులు భావిస్తారో వాళ్ళు అనారోగ్యం బారిన పడడం కానీ, కొంతమంది పెద్దవాళ్ళు ఎవరిని చనిపోవడం కానీ, అకస్మాత్ మరణాలు సంభవించి మీ మనస్సు అంతా కూడా కొంత బాధామయంగా ఉంటుంది. తెలియని ఒక నిరాశతో వచ్చేస్తుంది మీకు. ఇదంతా ఎప్పుడు? సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 మధ్యలో ఈ అష్టమ గురు శని సంచారంలో అష్టమలో గురుడు శని ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఆ సమయంలో. తర్వాత నవంబర్ 20 గురుడు 9వ స్థానం ప్రవేశించిన తర్వాత క్రమంగా మీరు పుంజుకుంటారు, మీరు కొంత మానసిక ధైర్యం వస్తుంది, స్థిరాస్తులు కొనే ప్రయత్నాలు చేస్తారు, వృద్ధి కలుగుతుంది మీకు, కొంత శుభప్రదమైన కాలం అని చెప్పచ్చు. తర్వాత ముఖ్యంగా 6వ స్థానంలో కేతువు యొక్క బలం పెంచుకోవాలి. మీరు పుణ్యకార్యాలు చేయండి, గణపతిని విశేషంగా అర్చించండి, గణపతిని గరికతో పూజించండి. ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రాన్ని కానీ, వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని కానీ జపం చేసుకోండి. చేసుకుంటే ఈ మాయా భ్రాంతి అన్నీ తొలగిపోయి ధైర్యం వస్తుంది. ముఖ్యంగా అష్టమ శని మూలంగా మీకు అనారోగ్య సూచనలు, కొంచెం నడు నొప్పి, కాళ్ళు నొప్పులు ఇలాంటివి ఉండము, తెలియని అలసట, నిరాసక్తత, శరీరం బద్ధకం, మందత్వం, విరక్తి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఇంకా నా పని అయిపోయింది, నేనేం చేయలేను, ఈ రకమైనటువంటి నిస్తేజంగా అయిపోతారు. దీని నుంచి బయటపడ్డానికి మీరు ఆదిత్య హృదయం పారాయణ చేయండి, వీరైతే శనిగ్రహాన్ని జపం చేయించుకోండి, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి. అంటే ఇన్ని చెప్తే ఇన్ని చేయమని కాదు, వీటిల్లో మీకు వీలైనది మీరు చేయండి. ఆదిత్య హృదయం చదువుకోగలుగుతారా, చదువుకోండి మంచిది. హనుమాన్ జల్స్ చదువుతారా, చదువుకోండి మంచిది. ఈ రెండు మీకు ఓపిక లేవు, శనికి జపం చేయించుకోండి. 19 దివసాలు జపం చేయించుకుని దానికి హోమం చేయించి తెల్లదానం ఇవ్వండి. ఈ శనిగ్రహం యొక్క పీడ తొలగిపోయి మీకు
వృద్ధి కలుగుతుంది మీకు. మొత్తం మీద మీ జీవితంలో బలమైన మార్పులు వస్తాయి. లోకం పోకడ తెలుస్తుంది. ఎవరిని ఎంతలో ఉంచాలి, ఎవరిని ఎంతలో పెట్టాలి, ఏ రకమైన జీవనం సాగించాలి విషయం మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జ్ఞానోదయం కలుగుతుందని చెప్పాలి. మీరు చేసే ప్రొఫెషన్లో షార్ప్నెస్ పెరుగుతుంది మీకు. ఎందుకంటే ఈ అవమానాలు, ఈ తిరస్కారాలు మీరు ఎదుర్కొన్న తర్వాత మీ తప్పులు ఎక్కడున్నాయి, మీరు ఎలా మీరు రెక్టిఫై చేసుకుని మీకు తెలిసి మీకు భవిష్యత్తులో మీరు మంచి వృద్ధి మార్గంలోకి వెళ్ళే అవకాశం కలుగుతుంది. మీరు శివారాధన చేసుకోండి, ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోండి, ఆశీర్వాదం చదువుకోండి. మీరు ఎండాకాల కష్టాల నుంచి బయటపడతారు. మీరు చాలా ఇబ్బందులు శాతం ఎక్కువగా ఉంటే, అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటే మీరు మీ జాతకం చూపించుకుని తగిన పరిహారాలు చేయించుకోండి. శుభం భూయాత్.